హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు రివ్యూకి స్వాగతం సో నిన్నటి ఎపిసోడ్ మొన్నటి ఎపిసోడ్ టూ ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న గుడ్ న్యూస్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట మన బిగ్ బాస్ కంటెస్టెంట్లలో ఒక కంటెస్టెంట్ అయినటువంటి నటరాజ్ మాస్టర్కి కూతురు కుట్టింది సో నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే మనం బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యే ముందు మన నటరాజ్ మాస్టర్ గారిని చూసాం సో నటరాజ్ మాస్టర్ గారు చాలా ఎమోషనల్ అయ్యారన్నమాట ఈ డే కోసమే అంటే సో కొడుకు కానీ కూతురు కానీ పుట్టినప్పుడు వాళ్ళని చేతిలోకి తీసుకోవడం డెఫినెట్గా నేనైతే మిస్ అయిపోతాను ఆయనకి వాళ్ళు పుట్టాక ఒక వన్ మంత్ తర్వాత టూ మంత్ తర్వాత నేను బయటకి వెళ్తాను కాబట్టి ఆ మూమెంట్ మిస్ అవుతున్నందుకు చాలా బాధపడుతున్నా అంటూ మన నటరాజ్ మాస్టర్ మన షేర్ చేసుకున్నాడు అంతా కూడా మనం చూసాము కానీ నిజంగానే అనిపించింది నా నటరాజ్ మాస్టర్ వాళ్ళ భార్యతో వాళ్ళ భార్యకి నటరాజ్ గారి మాస్టర్ గారి అవసరం ఉంది కాబట్టి హౌస్లో నుండి వెళ్ళిపోయాడేమో అనే విషయం కూడా షేర్ చేసుకున్నాడు అనమాట ఇప్పుడు అది నిజంగానే నిజమే అనిపించింది అనమాట నాకైతే ఎందుకంటే కూతురు పుట్టినప్పుడు ఆ మూమెంట్ని మిస్ అవ్వకుండా ఇటు బిగ్ బాస్లో మంచి ఫేమ్ సాధించుకున్నారు మంచి పేరు సంపాదించుకున్నారు అలాగే బయటకు వచ్చాక కూడా ఆ మూమెంట్ని మిస్ అవ్వకుండా సో కూతుర్ని చేతిలోకి తీసుకున్నారు నిజంగా చాలా హ్యాపీ నటరాజ్ మాస్టర్ గారు ఆయన ఇంకా మా ప్రేక్షకులందరి తరపు నుండి మీకు కంగ్రాచులేషన్స్ అండి సో మన నటరాజ్ మాస్టర్ గారికి అయితే కూతురు కొట్టేసింది ఇంకా దాని తర్వాత ఎపిసోడ్లోకి వెళ్తే సో మొన్నటి ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే దానికంటే ముందు మన రవి యాంకర్ రవి ఒక ముద్ర వేసేసి ఉండట బ్యాడ్ బిహేవియర్ అని మన సన్నీని దాని తర్వాత ఇంకా బ్యాడ్ బిహేవియర్ అని చెప్పేసి స్ట్రాంగ్గా పాయింట్ పాయింట్ క్లారిటీగా ఒక గట్టిగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి మళ్ళీ దాని తర్వాత మానస్తో డిస్కస్ చేస్తున్నాడు అనమాట నేను బ్యాడ్ బిహేవియర్ అనేది అదొక నార్మల్ వర్డ్ ఎవరినైనా అనొచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ మానసుతో డిస్కస్ అనమాట అంత స్ట్రాంగ్గా అంత గట్టిగా బ్యాడ్ బిహేవియర్ లూజింగ్ టన్గా అని చెప్పేసి ఇంకా ఆ మాటలు మాట్లాడాక మళ్ళీ ఇంకా నార్మల్ వర్డ్ అయిదంటే అంటూ మళ్ళీ దాని గురించి డిస్కషన్ పెట్టడం ఏంటో నాకైతే అర్థం అవ్వలేదన్నమాట సో నీకు బ్యాడ్ బిహేవియర్ అనిపిస్తే గట్టిగా చెప్పేసి ఇంకా దాని గురించి మాట్లాడద్దు మళ్ళీ వెళ్ళేసి నేను నార్మల్గానే అన్న అతను ఫీల్ అవుతాడని కాదు అయిదని చెప్పేసి ఇంకా మళ్ళీ డిస్కషన్ పెట్టడం ఏంటో నాకైతే అర్థం అవ్వలేదన్నమాట ఎందుకంటే ఒక పర్సన్ని బ్యాడ్ బిహేవియర్ అని బ్యాడ్ చేసినప్పుడు సో ఇది నేషనల్ టెలివిజన్ ఛానల్ ప్రతి ఒక్కరు చూడడంతో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో మనమైతే ఊహించుకోవచ్చు అనమాట సో సన్నీ ఫీలింగ్ కూడా అదే వాళ్ళ మమ్మీ వాళ్ళ మదర్ బాధపడతారు బ్యాడ్ బిహేవియర్ అన్నందుకు సో అదే సన్నీ ఫీలింగ్ కూడా అదే కాబట్టి డిస్కషన్ ఇంకా అసలు ఎందుకు వచ్చిందో మరి నాకైతే అర్థం అవ్వలేదు ఇంకా దాని తర్వాత ఇంకా టాస్క్లలో చూసుకున్నట్లయితే మళ్ళా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే మళ్ళీ బిగ్ బాస్ హౌస్మేట్స్ అందరికి కూడా ఇస్తాడనమాట ఆ టాస్క్ నేమ్ వచ్చేసి మీ ఇల్లు బంగారం కాను సో గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి బంగారు ముత్యాలను తవ్వాల్సి ఉంటుందన్నమాట తవ్వుకొని వాళ్ళు ఎవరైతే బజర్ మోగే టైంకి ఫస్ట్గా క్యాప్ పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే వచ్చి ఆ ఫోర్ మెంబర్స్ మాత్రమే వచ్చి తవ్వుకొని ఆ బంగారు నాణేలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ కూడా చాలా ఫన్నీ ఫన్నీగా మన సన్నీ అయితే అనిపించింది అనమాట నిజంగా చెప్పాలంటే ఒక ఒక మాట మాత్రం నేను క్లియర్గా చెప్తా నేను ఎవ్వరికీ కూడా బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్ కా చెప్పాను అనమాట ప్రతి ఒక్కరికి కూడా నేను ఎవరి బిహేవియర్ ఏంటి అనేది నేను మాట్లాడతా కాకపోతే నేను ఎవరికి కూడా ఫ్యాన్ కాదు కాకపోతే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ప్రతి ఒక్కటి నేను చూసుకున్నట్లయితే సన్నీకి కోపం ఎక్కువ కోపంతో పాటు ఎంటర్టైనర్ కూడా అనిపించింది అనమాట ఎందుకంటే ప్రతి ఏ విషయంలో అయినా కానీ ఇప్పుడు షణ్ముఖ్తో కావచ్చు సిరితో కావచ్చు వాళ్ళతో బాగా గట్టిగా తిట్టుకున్నారు ఆయనక చాలా పెద్ద ఇష్యూ అయితే జరిగింది నేను వాళ్ళ అంటే మిగతా వాళ్ళు యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళతో మాట అంటే వాళ్ళతో కొట్లాట అయింది ఎందుకు మాట్లాడాలి నేను అన్నట్టుగా సైలెంట్గా వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటారు ఆయనకి ఏదన్నా ఉంటే గట్టిగా మాట్లాడతారు ఆ సిచ్యువేషన్లో కానీ తను అట్లా కాదు ఏది ఉన్నా సరే మైండ్లో పెట్టుకోకుండా మళ్ళీ టాస్క్లో టాస్క్లలో మంచిగా ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళని నవ్వించుకుంటూ హౌస్ మేట్స్ని నవ్వించుకుంటూ ఆయనక చూసే ప్రజలను నవ్వించుకుంటూ ఆయనకి మళ్ళీ టాస్క్లో మాత్రం గట్టిగా ఇస్తాడు పర్ఫార్మెన్స్ ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నీ దగ్గర ఆయనక మేలు బంగారం కాని టాస్క్లో కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ చాలా బాగా అనిపించింది ఇంకా బెలూన్స్ ఫైనల్గా మానస్ ఆయన ఇంకా పింకీ ఇద్దరు బెలూన్స్ ఊదేటప్పుడు కూడా నిజంగా వేసే పంచులు ఆయనకి ఆ నవ్వించుకుంటూ ఆయనకి ఆడడం అయితే నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట ఫైనల్గా చూసుకున్నట్లయితే మేల్లు బంగారం కాను అనే టాస్క్లో మన పింకి విజేతగా నిలిచి ఫస్ట్ కెప్టెన్ పోటీదారులుగా మన పింకి విజేతగా నిలిచారనమాట ఆయనక సో ఈ విషయంలో కూడా మానస్ ఆయనక సన్నీ ఇద్దరు కూడా పోటీ పడుతున్నప్పుడు ఫైనల్గా సో ఒక పాయింట్ కూడా రేజ్ చేశారనమాట రీసెంట్గా చూసుకున్నట్లయితే మానస్ గేమ్ కూడా నువ్వే ఆడుతున్నావు పింకి అని చెప్పి మన పింకీని నామినేట్ చేశారు ఒకవేళ మానస్ గేమ్ పింకీ ఆడుతున్నట్లయితే మరి ఇప్పుడు మానస్ ఆయన పింకీ ఇద్దరు బెలూన్స్ టైంలో పింకి గివప్ ఇచ్చేయచ్చు ఎందుకంటే మానస్ గెలవాలి ఫస్ట్ పోటీదారుగా మానస్ గెలవాలి అంటూ గివ్అప్ అప్ ఇచ్చేయచ్చు కానీ మానస్ను ఓడగొట్టి మరి అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ని అంటే అతని ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఆయనకి హై హైట్ పర్సనాలిటీ ఎక్కువ ఉంటాడు పింకి కన్నా కాబట్టి అతను ఓడ ఓడగొట్టి మరీ మన పింకి గెలిచిందంటే మరి ఇంకా ఎక్కడ మానస్ గేమ్ ఆడుతుందో నాకే అర్థం అవ్వలేదన్నమాట కాబట్టి పింకీ మాత్రం తన గేమ్ తనే ఆడుతుంది సో నిజంగా పింకీ సూపర్ పింకీ అండ్ ఆల్ ది బెస్ట్ ఆయన కెప్టెన్సీ పోటీదారులుగా ఫస్ట్గా పింకీ అని వచ్చిందనమాట ఇంకా దాని తర్వాత మళ్ళీ కెప్టెన్సీ పోటీదారులుగా సో ఇద్దరిని అంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ ముత్యాలు ఉన్నాయో వాళ్ళైతే టాప్ టూలో ఉన్నటువంటి ఇద్దరికి కెప్టెన్సీ పోటీదారులుగా మన బిగ్ బాస్ అయితే పెట్టారనమాట యాంకర్ రవి దీనికి సంచాలకుడు కాబట్టి సో యాంకర్ రవి అన్నీ కూడా బంగారు అయితే అన్నీ కూడా మైనింగ్ చేసి అన్ని అంటే చాలా కష్టపడి తీశాడు కాబట్టి మిగతా అందరినీ కౌంట్ చేసినట్లయితే ఫస్ట్ సిరి ఉంటుంది సెకండ్ సన్నీ ఉంటుందన్నమాట సిరి వచ్చేసి వన్ ఫార్టీ వన్ బంగారు ముత్యాలను కలెక్ట్ చేస్తుంది అని సన్ని వచ్చేసి వన్ థర్టీ అబౌ చేస్తాడనమాట ఇద్దరు కూడా టాప్ టూలో ఉంటారు కాబట్టి ఇంకా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మళ్ళీ ఇద్దరిలోనే పడింది ఎవరికైతే పడకూడదు అనుకున్నామో వాళ్ళకే పడింది అనమాట ఆయనక షెన్ను సన్నికి పడకూడదు ఆయన సిరి అంటే వాళ్ళ టీంలో నుండి పడకూడదు ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ వాళ్ళు గొడవలు ఉన్నాయి మళ్ళీ ఇంకా ఈ కెప్టెన్సీ టాస్క్లో మళ్ళీ ఇంకా ఎక్కువ గొడవలు అయితే అనుకున్నాం కానీ ఫైనల్గా చూసుకున్నట్లయితే మళ్ళీ వాళ్ళిద్దరికీ పడింది అండ్ ఇంకా సో మన బిగ్ బాస్ అయితే సంచాలకుడు రవిని నియమించాడు అనమాట ఇంకా నెక్స్ట్ టాస్క్ వాళ్ళిద్దరు కూడా కం కెప్టెన్సీ కంటెండర్గా సో కెప్టెన్సీ టాస్క్ నిర్వహించాల్సిందిగా మన బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇచ్చేసాడు అనమాట స్విమ్మింగ్ పూల్లో సో స్టార్టింగ్ పాయింట్ ఉండి ఎండ్ పాయింట్ వరకు రెండు టీషర్ట్స్ని అయితే పెడతాడనమాట అక్కడ అక్కడ కొన్ని టీషర్ట్స్ ఇక్కడ కొన్ని టీషర్ట్స్ సో ఈ ఇది స్విమ్మింగ్ కిట్ సంబంధించినటువంటి టాస్క్ కాబట్టి ఆయనకి సన్ని చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఆయన అంటే సిరికన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఆయన ఇంకా అబ్బాయి కాబట్టి సిరి దీంట్లో నెగ్గలేదు అనే ఉద్దేశంతో సిరి తరఫున నుండి ఎవరైనా ఆడొచ్చు అని బిగ్ బాస్ అయితే ఒక ఏంటి ఒక చిన్న రూల్ తీసుకొచ్చారనమాట ఇంకా వాళ్ళందరూ కూడా డిసైడ్ చేసేసి మన మానస్ని సెలెక్ట్ చేసేసుకుంటారు సన్ సన్ని ఆయన మానస్ ఇద్దరు కూడా స్విమ్మింగ్ పూల్లో ఉన్నటువంటి స్టార్టింగ్ టు ఎండ్ పాయింట్ వరకు సో టీషర్ట్స్ వేసుకుంటూ దూకి దూకి మళ్ళీ అక్కడ ఉన్న ఏంటి ఎండ్ పాయింట్లో ఉన్నటువంటి మళ్ళీ టీషర్ట్స్ వేసుకుంటూ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి రావాల్సి ఉంటుంది అనమాట యాక్చువల్గా జనరల్గా ఈ ఏ విషయంలో చెప్పాలంటే సో ఒకవేళ సన్నీ అంటే సన్నీ పర్ఫెక్ట్గా ఆడాడని నేనైతే చెప్పలేదు అంటే చాలా కష్టపడి అయితే ఆడాడు స మానస్ సన్నీ కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు చాలా హైట్గా ఉంటాడు అండ్ ఇంకా స్విమ్ చేస్తున్నప్పటి స్విమ్ చేస్తున్నటువంటి సమయంలో మానసే గెలుస్తాడు అనుకున్నాను కాకపోతే నిజంగా సన్నీ సన్నీ చాలా ఎనర్జెటిక్గా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా మానస్ కన్నా ఎక్కువ టీషర్ట్లు ఒక ఫైవ్ సిక్స్ ఎక్కువ టీషర్ట్లు వేశాడనమాట ఈ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యాంకర్ రవిది కొంచెం మిస్టేక్ ఉందని చెప్తాను నేనైతే ఎందుకంటే ఫస్ట్ అసలు కెప్టెన్సీ టాస్క్ వాళ్ళు ఇద్దరు ఆడుతున్నప్పుడే ప్రతి ఒక్క రూల్ అయిన ఇంకా ప్రతి ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏది ఉన్నా కూడా క్లియర్ కట్గా ముందే చెప్పాలి తర్వాత మధ్య మధ్యలో అవి పాయింట్స్ తీసుకురాకూడదు అనమాట సో యాంకర్ రవి కొని చెప్పాడు ఆయనకి ఇద్దరి టాస్క్లు ఎవరైతే ఫస్ట్గా వేసుకుంటారో వాళ్ళు విన్నర్ అన్నట్టుగా చెప్పాడు ఇంకా దాని తర్వాత ఒక ఫైవ్ సిక్స్ టీ షర్ట్స్ వేసుకున్న తర్వాత సరిగ్గా వేసుకోవాలి సరిగ్గా వేసుకోవాలి సరిగ్గా వేసుకోకపోతే నేను అని చెప్పేసి చెప్పాడు అనమాట అంటే మళ్ళీ ఒక ఐదు ఆరు టీ వేసుకున్నాక మళ్ళీ స్టార్టింగ్ నుండి మళ్ళీ ఈ టాస్క్ అయితే చేయలేరు కదా కాబట్టి ఈ విషయంలో సంచాలకుడు అయితే కొంచెం మిస్టేక్ అని అయితే నాకైతే అనిపించింది అనమాట ఆయనకి ఏదన్నా కూడా పాయింట్ టు పాయింట్ క్లియర్ కట్గా యాంకర్ రవి ఫస్టే ఇద్దరు కంటిస్టెంట్లకు కంటెండర్లకి ఇద్దరు కూడా చెప్పి ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే సో ఇప్పుడు సిరీ విన్నర్గా ప్రకటించేశాడు ఫైనల్గా మన యాంకర్ రవి అండ్ ఇంకా మానస్ కన్నా ఒక సిక్స్ టీషర్ట్స్ మన సన్ని ఎక్కువ వేసుకున్నాడు కానీ అవి సరిగ్గా వేసుకోలేవు అంటూ కొంచెం పక్కకు తీసి కాబట్టి మానస్కి ఎక్కువ వచ్చాయి మానస్ కరెక్ట్గా వేసుకున్నాడు అంటూ ఒక పాయింట్ అయితే తీసుకొచ్చి మన సిన్ని సిరిని యాంకర్ రవి విన్నర్ని చేశాడనమాట అందుకే చెప్తున్నా అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఒకవేళ సంచాలకు ఎవరైనా సరే సంచాలకుడుగా ఉన్నప్పుడు ఫస్ట్ చెప్పాలన్నమాట ఫస్టే క్లియర్ కట్గా పాయింట్స్ అన్నీ కూడా చెప్పి మరి వాళ్ళిద్దరిని స్టార్ట్ చేయించాలి ఆ టాస్క్ లేదంటే పక్కకు జరగాలి సంచాలకుడిగా ఒకవేళ అతనితో అవ్వకపోతే మాత్రం పక్కకు జరిగేసేయాలి నేను సంచాలకుడిగా ఉండను అంటూ సో ఇలాంటి పాయింట్స్ ఒక మధ్యలో టాస్క్ అయిన తర్వాత అలా వేసుకోవాలి టీషర్ట్స్ ఇలా వేసుకోవాలంటే అదైతే కరెక్ట్ కాదని అయితే నాకనిపించింది అనమాట కాబట్టి నిన్నటి జరిగినటువంటి ఎపిసోడ్లో డెఫినెట్గా ఈ విషయంలో మీరు కూడా కామెంట్ చేయండి మరి సంచాలకుడు రవి తీసుకున్నటువంటి నిర్ణయం సరి అయినదా లేదంటే రాంగ్ నిర్ణయం అనేది డెఫినెట్గా మాకైతే చెప్పండి అండ్ ఇంకా సన్నీ యాక్చువల్గా చూసుకున్నట్లయితే సన్నీ గెలవాలి కాకపోతే సన్నీ వేసుకున్నటువంటి టీషర్ట్స్ అన్నిటి కూడా వంకలు పెట్టి పక్కకు పడేసాడని నాకైతే అనిపించింది అనమాట ఫైనల్గా చూసుకున్నట్లయితే మన సిరి కెప్టెన్సీ కంటెండర్ ఆడడానికి ఆడడానికి రహు అర్హుల్గా మన యాంకర్ రవి అయితే నిర్ణయించాడు సో దీ విషయంలో మాత్రం చాలా రాంగ్ అని నాకైతే అనిపించింది సో మీ కం మీ ఒపీనియన్ని డెఫినెట్గా మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఏంటి మానస్ గెలవడం కరెక్టా ఇంకా సన్ని గెలవడం కరెక్టా ఇది సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ గురించి రివ్యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మేము ముందుకు చెప్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ కిరణ్ టే కేర్ బాయ్ బాయ్